కళ్యాణ్ మీద తాజాగా ఒక ట్రోల్ స్టార్ట్ చేశారు. అది పవన్ వ్యతిరేకులు అనుకోవచ్చు, లేదంటే కనుక అటు వైసీపీ కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు. అది పైసాకి కూడా గతి లేదంటావు, డబ్బులు లేదంటావు, నాలుగు ఛానళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, పత్రికలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది. వాస్తవానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ ఛానల్లోనూ పైసా పెట్టుబడి పెట్టింది లేదు. పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఛానల్ పరంగా ఆర్థికంగా సపోర్ట్ చేసేటువంటిది, పవన్ కళ్యాణ్ నుండి ఆర్థిక సాయం తీసుకునే సిచ్యువేషను లేదు. ఇక్కడ కీలకమైనటువంటిది 99 టీవీ పెట్టడం అనేది. 99 టీవీ పెట్టింది తోట చంద్రశేఖర్, ఆయనది. పవన్ కళ్యాణ్ అందులో పెట్టుబడి పెట్టే అంత సీను లేదు. ఆయనేమి, చంద్రశేఖర్ ఏమి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కాదు. ఆయనకి పార్టీకి దగ్గర కావాలనుకోవడానికి పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున కోరుకుంటున్నటువంటి విధంగా పెట్టాలన్నటువంటి కోణంలో 99 టీవీని ఇన్వెస్ట్ తన సొంత డబ్బులతో పెట్టారు. తన కొడుకు తాను చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ఏమి ఇక్కడ పవన్ కళ్యాణ్ పెట్టుబడులేం కాదు. అట్లాగే ఆంధ్రప్రభ ముత్తా గోపాలకృష్ణ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గతంలో ఆయన రాజకీయంగా ముందుకొచ్చారు, చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా కూడా, అలాగే మంత్రిగా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆయన జనసేనలోకి చేరారు కాబట్టి ఆటోమేటిక్గా పేపర్ కూడా ప్రొజెక్షన్ ఆ కోణంలోనే చేస్తుంది. ఆ లెక్కనైతే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో వార్త పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేదు. అంతకుముందు ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది, తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఇక్కడ అధినేతలకి సంబంధించినటువంటి అవసరాల రీత్యా వాళ్ళు పార్టీలో చేరినటువంటి సందర్భంలో వాటిట్లో మారడం తప్పించి ఇక్కడేమీ వేరే కోణం ఏం లేదు. ఇంకా 10 టీవీనో లేకపోతే ఇంకా మిగతా అన్ని కూడా ప్రచారంలోకి తప్పించి ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్కి ఫేవర్గా చేస్తున్నటువంటి సందర్భం ఏం లేదు. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ యాత్రల్ని కవర్ చేయనటువంటిదే ఉంది. ఒక AP 24/7 వచ్చేటప్పుడు పూర్తి బ్యాలెన్స్డ్గా నడుస్తుంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో కవరేజ్ ఇస్తుంది. ఇది జగన్ సభలన్నింటినీ కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తుంది, పవన్ సభల్ని లైవ్ టెలికాస్ట్ చేస్తుంది, ఈవెన్ కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి సభలన్నింటినీ కవరేజ్ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ సభలను కూడా కవరేజ్ ఇస్తుంది. ఇక్కడ అన్ని పార్టీలకి సమ ప్రాతినిధ్యం అనేటువంటిది, ఎవరిని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు అనేటువంటి కోణం ఆ సంస్థ పాలసీ కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. AP 24/7 కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. యాజమాన్యం పాలసీ అదే, CEO పాలసీ కూడా అదే కాబట్టి అందరికీ సమ ప్రాధాన్యం ఇవ్వడం అన్నటువంటి. ఇట్లా నడుస్తుంటే దేన్నో లింకప్ చేసేసి ఇక్కడ మీడియాను కొనేశారు లాంటి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరమా ఇది. అంటే నిజాలు మాట్లాడితే నమ్ముకుంటూ పోతారు. పదే పదే ఒక అబద్ధాన్ని నిజం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాను, ఎదురు పార్టీని దుమ్మెత్తిపోస్తూ చివరికి తామే అబద్ధాలని ప్రచారం చేస్తే చివరికి తమ మాటల మీదే విశ్వసనీయత కోల్పోయేటువంటి ప్రమాదం ఉందనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే పబ్లిక్ ఒకటి తెలుసు, ఏది నిజం ఏది అబద్ధం అనేది. తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశానికి అనుకూల మీడియాని ముందు చూసి ఆ తర్వాత మిగతాయి చూస్తారు. వైసీపీ అభిమానులు సాక్షిగా వచ్చి తమకు అనుకూల మీడియాలో ముందు చూసుకుని ఆ తర్వాత మిగతా పేపర్లు చూస్తారు, మిగతా ఛానళ్ళు చూస్తారు. అట్లాగే జనసేన అభిమానులు ఇవాళ జనసేనకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ముందు చూసి ఆ తర్వాత మిగతాయి చూస్తారు. మిగతాయి చూడడం మానరు, ఎందుకంటే స్వకుచమర్దనం లాంటి వ్యవహారాలు ఏ పార్టీలు కూడా అంగీకరించు. తెలుగుదేశం వాళ్ళు సాక్షిని ఎక్కువగా చూస్తారు, ఎందుకంటే తమను ఏం తిడుతున్నారో దానికి కౌంటర్ ఎట్లా చేయాలో చూసుకోవడానికి. అట్లాగే వైసీపీ వాళ్ళు ఆంధ్రజ్యోతిని ఎక్కువగా చూస్తారు, ఎందుకంటే తమని అందులో ఏం చేశారు ఎక్కడ చూడాలన్నట్టు. ఇది చాలా క్లియర్గా ఉండేటువంటిది. ఇక్కడ ఈ లోపుగా ఏదో సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ప్రొజెక్షన్ చేస్తే జరిగిపోతుంది అనుకోవడం భ్రమ.